బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. తుని నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంపొందించేందుకు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులతో యనమల సమీక్ష నిర్వహించారు. తుని మండలం తేటగుంట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమై పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలపులమ్మలవ దేవస్థానం దిగువ భాగంలో పర్యాటకులు ఆకర్షించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని, పర్యాటక రంగంలో ప్రత్యేక కాటేజీలు నిర్మించాలని యనమలు సూచించారు. అదేవిధంగా పంపా రిజర్వాయర్లో బోట్ షికారు పునరుద్ధరించాలన్నారు. తాండ్వా రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని యనమల అధికారులను ఆదేశించారు. పెరుమాళ్లపురం బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతులను, నిధులను మంజూరు చేయిస్తామని యనమల స్పష్టం చేశారు. టూరిజం అభివృద్ధి చేస్తే సంపద సృష్టి, తద్వారా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని యనమల పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాంత అడుగులు టూరిజం వైపు పడేలా యనమల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి నిరుపేద అడుగులు ఆర్థిక అభివృద్ధి దిశగా పడాలని, తద్వారా పేదరికం తగ్గించి అసమానతలను తుడిచిపెట్టే సంకల్పంలో ఉన్న యనమల స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యావంతులకే కాకుండా చేతివృత్తుల వారు వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేలా శిక్షణ ఇవ్వాలని యనమల ఆదేశించారు. దీనివల్ల కులవృత్తుల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఈ సమావేశంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ వి స్వామినాయుడు, జిల్లా టూరిజం ఆఫీసర్ పసుపులేటి పోసయ్య, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ వి త్రిమూర్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా టూరిజం ఆఫీసర్గా ఉన్నాను. మరి సార్ యనమల రామకృష్ణ గారిని ఈరోజు సమావేశంలో కలవటం జరిగింది. సార్ ఇప్పుడు దీన్ని టూరిజం అనేది ఒక చక్కటి మనకి ఎకానమీని డెవలప్ చేయడానికి తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ ఆర్థిక అభివృద్ధి చేకూర్చడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది సార్. ఇందులో భాగంగా మనం పెరుమాళ్లపురం బీచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా బాగుంటుందని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే దానవాయిపేట ఆల్రెడీ మనం సిసిఎల్ఏకి రాయటం జరిగిందండి కలెక్టర్ గారి ద్వారా, దానికి అనుమతులు రావాల్సి ఉంది. అలాగే మనకి తలుపులమ్మ లోవలో సార్ ఏమంటున్నారంటే క్రిందని మన టూరిస్ట్ రిసార్ట్స్గా దాన్ని డెవలప్ చేయడానికి చాలా అనువైన ప్లేస్గా సార్ చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా గుర్తించాం, అది ఒకవేళ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏ పరిధిలో లేకపోతే దాన్ని చక్కగా టూరిస్ట్గా అనువైన రిసార్ట్స్గా డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రణాళికని మనం రూపొందించమని చెప్పడం జరిగిందండి. తర్వాత అన్నవరం పంపాలో చక్కగా బోటింగ్ ఒకప్పుడు జరుగుతూ ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున దాని మీద కనుక దృష్టి పెడితే చక్కటి వనరులుగా మనకి ఉంటుంది. అలాగే సందర్శకులకి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంది అనేది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మనకి రివర్ బెడ్గా తాండవ రిజర్వాయర్కి దగ్గరలో మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం బాగా అనువుగా అయిన ప్రదేశంగా కూడా గుర్తించడం జరిగింది. అలాగే కాట్రాళ్ళ కొండ నుంచి తుని వరకు కూడా చక్కగా దాన్ని బెడ్గా తయారు చేసి పార్క్గా తయారు చేయడానికి అనువైన ప్లేస్గా మనం దీనిలో డిస్కస్ చేయడంలో తేలింది. సార్ కూడా దాన్ని మంచి అనువైన ప్రదేశం, నేను పైనుంచి అనుమతులు కూడా తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగిందండి. టూరిజం పట్ల ప్రజల్లో చక్కటి అవగాహన వచ్చింది. ఆ విధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ దీన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా మనం టూరిజాన్ని తీసుకోవటం జరిగింది.